రైతులు వ్యవసాయ ఆధారిత పథకాలు, పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకంపై దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రైతులు తమ పొలాల్లో ఆయిల్ ఫామ్, డ్రాగన్ ఫ్రూట్ పండ్ల తోటలు, కూరగాయలు తదితర పంటల సాగుకు అవకాశం ఇవ్వాలని, దీంతో అధిక ఆదాయం వస్తుందన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. రైతులకు ప్రభుత్వ పథకాలపై మంత్రి విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కన్నపేట మండల కేంద్రంలో ఈత చెట్లను నాటారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు అందిస్తున్న బ్యాంకు రుణాలను అర్హులైన రైతులకు అందించడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లుగా వెల్లడించారు. అర్హులైన రైతులకు బ్యాంకు రుణాలను ఇప్పించే బాధ్యత స్వయంగా తానే తీసుకుంటారని తెలిపారు. పశువుల పెంపకం, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, ఆయిల్ ఫామ్, మొక్కల పెంపకంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వ్యవసాయ పట్టాదారులు కూడా వ్యవసాయ భూములల్లో అనేక పండ్ల తోటలు పెంచుకునే విధంగా, లేదా ఆయిల్ ఫామ్ పెంచుకునే విధంగా, లేదా మునగ చెట్లు కావచ్చు, ఇతర పండ్ల పంటలు పెంచుకునే విధంగా అన్ని రకాలుగా వ్యవసాయ శాఖ నుంచి సహకారం దొరుకుతూ ఉంది. ఈజీఎస్ ఉపాధి హామీ కింద కూడా మీకు సహకారం దొరుకుతూ ఉంది. కాబట్టి దయచేసి రైతులందరూ ఎక్కడ కూడా ఒక్క గుంట భూమి కూడా వీడి భూమి లేకుండా ఉండే విధంగా మీకు తోచినటువంటి పంటలు పెట్టాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఒక్క గుంట బీడు భూమి లేకుండా అది మునగ చెట్టు పెడతావా, డ్రాగన్ ఫ్రూట్ పెడతావా, లేకపోతే ఆయిల్ ఫామ్ పెడతారా, లేకపోతే పండ్ల తోట పెడతారా, కానీ జాగ యజమానులందరూ దయచేసి రేపు పొద్దున ఎట్లయినా మనకు గౌరవెల్లికి, గండిపెల్లికి సంబంధించిన నీళ్లు వస్తా ఉన్నాయి. భూ నిర్వాసితులందరూ కూడా మన సమస్యలు పరిష్కరిస్తా ఉన్నాం. తప్పకుండా తొందరలోనే ఆ ఎన్జీటీ కేసు పోయి కూడా అన్ని రకాల సమస్యలు ముందుకు పరిష్కరింపబడతాయనే మాట మనవిస్తూ, రాబోయే కాలంలో ఉస్మానాబాద్ ప్రాంతం ఎక్కడ కూడా ఒక్క గుంట కూడా బీడు భూమి అంటే దొరకదు అనే విధంగా ఉండే విధంగా ఇక్కడ రైతులందరూ సహకరించాలి. తాటి ఈత చెట్టు పెట్టడం జరిగింది. ఇది కాక వ్యవసాయ పట్టాదారులు కూడా వ్యవసాయ భూములల్లో అనేక పండ్ల తోటలు పెంచుకునే విధంగా, లేదా ఆయిల్ ఫామ్ పెంచుకునే విధంగా, లేదా మునగ చెట్లు కావచ్చు, ఇతర పండ్ల పంటలు పెంచుకునే విధంగా అన్ని రకాలుగా వ్యవసాయ శాఖ నుంచి సహకారం దొరుకుతా ఉంది. ఈజీఎస్ ఉపాధి హామీ కింద కూడా మీకు సహకారం దొరుకుతా ఉంది. కాబట్టి దయచేసి రైతులందరూ ఎక్కడ కూడా ఒక్క గుంట భూమి కూడా వీడి భూమి లేకుండా ఉండే విధంగా మీకు తోచినటువంటి పంటలు పెట్టాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఒక్క గుంట బీడు భూమి లేకుండా అది మునగ చెట్టు పెడతావా, డ్రాగన్ ఫ్రూట్ పెడతావా, లేకపోతే